ట్రోలింగ్ లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ అయితే మీకు తెలిసిందే, చెన్నై సూపర్ కింగ్ చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎలా అయితే కేదార్ జాదవ్ ని చాలా ట్రోల్ చేస్తున్నారు, ఆ బౌలింగ్ రన్ కూడా చేయలేకపోయారు ఎందుకు అని చాలా ట్రోల్ చేశారు, దాని గురించి మీరేమంటారు? అంటే మీరు చూడండి, ఈ టీ ట్వంటీ ఫార్మెట్ లో ఎంత పెద్ద ప్లేయర్ ఉంటే కూడా ఆయన ఎప్పుడు టీమ్ లో వచ్చినాక ఆయన ఆల్రౌండర్ ఉంటే ఆయన బ్యాటింగ్ కో చేయాలా, బౌలింగ్ కో చేయాలా, ఫీల్డింగ్ బాగా చేయాలి. సపోజ్ ఆయన బ్యాటింగ్ బాగా చేయలేదు అనుకో, బౌలింగ్ బాగా చేసిన ఏదో ఒకటి ఆయన చేసి గెలిపియాలి. బట్ పెద్ద ప్లేయర్ ఉన్నాడు ఆయన కేదార్ జాదవ్, ఆయనకి బౌలింగ్ లేదంటే నువ్వు బ్యాటింగ్ లో చేయాలి, నువ్వు బ్యాటింగ్ లో చేసి ఫీల్డింగ్ చేయాలా, గెలిపియాలి. నువ్వు ఆయనకి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చింది చాలా తప్పండి, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫెయిల్ అవుతాయి, ఎంత పెద్ద ప్లేయర్ ఉంటే కూడా ఫెయిల్ అవుతాయి ఏమవుతుంది, 2-3 మ్యాచెస్ చూసినాక డ్రాప్ చేసి ఇంకొక ప్లేయర్ తీసుకోవాలి, అప్పుడు ఏమవుతుంది కొత్త ప్లేయర్ వచ్చి పెర్ఫామ్ చేస్తాడు. నువ్వు ఆయననే ఎక్కువ కంటిన్యూ చేస్తే ఆయన పెర్ఫార్మెన్స్ బాగలేదు. సో ఎక్కువ ఛాన్స్ ఇచ్చింది కేదార్ జాదవ్ కి, అది మంచిది కాదని వాళ్ళ టీమ్ కే ఎఫెక్ట్ అయింది. మనం చెప్పలేం వాళ్ళ టీమ్ కే ఎఫెక్ట్ అయింది, అండ్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే నీకు ఎప్పుడు నీకు టీమ్ లో ఛాన్స్ వస్తే నువ్వు పెర్ఫామ్ చేయాలి. యూ వాంట్ టు బికమ్ ఎ ఇండియన్ ప్లేయర్, నువ్వు పెర్ఫామ్ చేయాలి. నువ్వు పెర్ఫామ్ చేయకపోతే ఎట్లా, యూ మైట్ బి గుడ్ పెద్ద ప్లేయర్ ఉండొచ్చు, బట్ ఈ రోజు ఏమాడుతుంది ఇంపార్టెంట్. నేను చాలా ఛానల్ చెప్పిన ఈ ఆయన పెద్ద ప్లేయర్ చిన్న ప్లేయర్ కాదు, ఎప్పుడు మనము బ్యాక్ పెర్ఫార్మెన్స్ చూసు. ఈ రోజు మ్యాచ్ ఈ రోజు ఏం చేస్తుంది ఇంపార్టెంట్, మొన్నటి మ్యాచ్ 99 చేస్తే కూడా క్రిస్ గేల్ ఈ రోజు ఏమాడుతున్నా అది చూడాలి, అది చాలా ఇది మ్యాచ్ టు మ్యాచ్ చూడాలండి. నరేష్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే దీంట్లో ఏమవుతుంది అంటే ఒక యాటిట్యూడ్ ఆఫ్ అ ప్లేయర్, ఆయన కంటిన్యూటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఆయన మంచి బ్యాట్స్మెన్ మంచి ప్లేయర్ అని దీంట్లో తెలిసిపోతున్నాను. సార్ అలానే సన్ రైజర్స్ హైదరాబాద్ లో కూడా విజయశంకర్ ని చాలా ట్రోలింగ్ చేశారు, బ్యాటింగ్ సరిగ్గా చేయలేరని. కానీ విజయశంకర్ కంబ్యాక్ వచ్చి బౌలింగ్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అలానే బ్యాటింగ్ లో కూడా మనం లాస్ట్ 2 మ్యాచెస్ చూసి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అంటే అప్పట్లో ట్రోల్ చేశారు, సో దాని తర్వాత ట్రోలింగ్ అనేది ఆపేశారు ఇప్పుడైతే, ఎందుకంటే ప్రెసెంట్ చాలా 2 మ్యాచెస్ లో మనం చూసుకుంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు బ్యాటింగ్ లో బౌలింగ్ లో కూడా, దాని గురించి మీరేం చెప్తారు సార్? విజయశంకర్ డెఫినెట్ ఆయన వరల్డ్ కప్ లో ఆడి వరల్డ్ కప్ లో ప్లేయర్ అవుతే వరల్డ్ క్లబ్ ప్లేయర్ కి ఒక పెద్ద పేరు ఉన్నది, ఆ పేరు ఆయన కొన్ని మ్యాచెస్ బాగా ఆడిపోతే మళ్ళీ కంపాక్ట్ చేసింది కదా విత్ పెర్ఫార్మెన్స్. అంటే ఒక ప్లేయర్ ఫెయిల్ అవుతే ఏమవుతుంది, ఆయన చూసుకుని నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నా ఆ షార్ట్ సెలెక్షన్ మనం ఆడకుండా పెద్ద స్కోర్ చేయాలి, నేను వరల్డ్ కప్ ఆడేసి వస్తున్నా ఈ మ్యాచ్ ఏమని వాడు బాగా పెర్ఫామ్ చేసిండు. దట్ ఈస్ వెరీ గుడ్ సైన్ ఆఫ్ విజయశంకర్. అంటే నువ్వు ఫెయిల్ అయినా కూడా నీకు ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది, నువ్వు ప్రూవ్ చేసుకోవాలా. నువ్వు అదే విజయశంకర్ హాస్ ప్రూవ్డ్ హింసెల్ఫ్ యాజ్ అ గుడ్ క్రికెటర్, యాజ్ అ బ్యాట్స్మెన్ అండ్ ఆల్సో యాజ్ అ బౌలర్. ఒకటి ఏమంటే వరల్డ్ కప్ లో ఒకటి కొన్ని ప్రాబ్లం అయింది బికాస్ అంబటి రాయుడు ప్లేస్ లో ఈయన వచ్చిండు. అయినట్టే అక్కడ మేము కొన్ని క్వశ్చన్స్ మేము అడిగితే ఏమవుతాయి, అంబటి రాయుడు ఆటోమేటిక్ టీమ్ లో రావాలా, బికాస్ 2 స్టాండ్ బై అనౌన్స్ చేసిన ఆటోమేటిక్ ఆయనకి రావాలి, ఆయనకి ఇవ్వకుండా అది చాలా తప్పు చేసిండు. బట్ ఎనివే అది సెలెక్షన్ వాళ్ళ కమిటీగా మనం చెప్పాలి, లేకపోతే అది టూరింగ్ సెలెక్షన్ కమిటీ వేరుంటుంది, వాళ్ళు మన మెయిన్ సెలెక్టర్స్ మనం ఏం బ్లేమ్ చేయము. టూరింగ్ కమిటీలో కోచ్ లేకపోతే క్యాప్టెన్ మేనేజ్ వీళ్ళంతా కూర్చుని డిసైడ్, అది రాంగ్ అండి. బట్ ఎనివే విజయశంకర్ ఫామ్ లో వచ్చింది, సన్ రైజర్స్ మంచి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సార్ ఇంకొకటి మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్, సూర్యకుమార్ యాదవ్ ని మనకి యాక్చువల్లీ ఏంటంటే బీసీసీఐ సెలెక్ట్ చేయలేదు, ఈసారి సెలెక్ట్ చేయడం కారణంగా ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అది కూడా ఈ మధ్య అంటే మనం చూస్తే అది కూడా ట్రోలింగ్ చేస్తున్నారు, ఎందుకు ఛాన్స్ ఇవ్వలేకపోయారు విరాట్ కోహ్లీకి, మన అలానే సూర్యకుమార్ యాదవ్ మధ్యలో ఏదో జరిగిందని ట్రోల్ చేస్తున్నారు, దాని గురించి మీరే చెప్తారు? అంటే ఇప్పుడు చూడండి మనము ఇదన్నీ బయట, సూర్యకుమార్ యాదవ్ పెర్ఫార్మెన్స్ సూపర్ గుడ్, సూపర్ పెర్ఫార్మెన్స్ ఆయన మ్యాచ్ గెలిపించాడు, అది మీరు చూడాలి. సూర్యకుమార్ యాదవ్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్, ఆయన అన్ని మ్యాచెస్ లో ఆడిపించును, ఆయన గెలిపించును, ఆయన సింగిల్ ఆయన స్కోర్ చేసిను, ఈజ్ అ వండర్ఫుల్ పెర్ఫార్మింగ్ ప్లేయర్. ఆ పెర్ఫార్మెన్స్ తోటి ఆయన ఆటోమేటిక్ వన్ ఆఫ్ ద టీమ్స్ ఉండాలి. బట్ సెలెక్టర్స్ వాళ్ళు ఏం డిసైడ్ చేసిండే ఆయనకి ఎక్కువ ఎవరు కాంపిటీషన్ ఉన్నారు అది చూసుకుని వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ బట్ ఈయన పెర్ఫార్మెన్స్ తోటి ఆయన ఆటోమేటిక్ లో వన్ ఆఫ్ ద టీమ్ లో ఉండాలి, అది చాలా ఇంజస్టిస్ అయింది మనం సూర్యకుమార్ యాదవ్ అని మనం చెప్పొచ్చు. దీని ముందర నేను నేను ఒక తెలంగాణ ఛానల్ మాట్లాడేటప్పుడు సూర్య కుమార్ యాదవ్ విల్ బి ద మ్యాచ్ విన్నర్ ఈ రోజు, ఆ రోజు 79 చేసిండు. అంటే నువ్వు పెర్ఫార్మెన్స్ పెద్ద విరాట్ కోహ్లీ తోటి ఆయన డిఫరెన్స్ ఏమైనా అవుతుంది కూడా అవుట్ సైడ్ అయినట్టు కూడా
విరాట్ కోహ్లీది నేను కొన్ని మ్యాచెస్ లో నేను వరల్డ్ కప్ మ్యాచెస్ లో వాళ్ళు అడిగారు ఈవెన్ సాక్షి టీవీలో. సో నేను నేనేమన్నంటే ఆయన 32 రన్స్ 7 ఇన్నింగ్స్ లో చేసిన ఆయన వరల్డ్ లో రికార్డ్ అకార్డింగ్ టు ద పెర్ఫార్మెన్స్ నేను చెప్పిన. సో ఒక ప్లేయర్ 7 ఇన్నింగ్స్ ఆడి 32 రన్స్ చేస్తే ఆయన ఈజ్ నాట్ అ గుడ్ బ్యాట్స్మెన్. ఈ విరాట్ కోహ్లీ ఎట్లా అంటే లైక్స్ అండ్ డిస్లైక్స్ గా పోతారు. ఆయన దగ్గర ఎవరెవరు ఉంటారో వాళ్ళంతా టీమ్ లో వస్తారు. ఆయన కొంత ఉన్నారు టీమ్ లో, ఎందుకంటే మేము యాజ్ అ సెలెక్టర్ ఈవెన్ ఐ కండమ్డ్ ఇన్ సో మెనీ ఛానల్ నువ్వు పెర్ఫార్మెన్స్ వైజ్ పోరా బికాస్ దేశం కోసం. ఇది వచ్చి ప్రైవేట్ ఈయన విరాట్ కోహ్లీ డామినేషన్ ఎక్కువైంది. అక్కడ సెలెక్టర్స్ కొంచెం వీక్ ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళు కెప్టెన్ మాట వింటాడు, కెప్టెన్ మాట వినోదు. ఓన్లీ నువ్వు పెర్ఫార్మెన్స్ వైజ్ పోతే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్, ఆయన ఆటోమేటిక్ వన్ ఆఫ్ ద టీమ్ లో ఉండాలండి. ఇది మై అబ్జర్వేషన్.